కల్తీ సేన మరణాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబడితే నిన్న ఐదుగురు ఇవాళ 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణమని రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. శాసనసభలో నిన్న ముఖ్యమంత్రి ప్రకటన వ్యక్తిగతమని మండలిలో బొత్స ప్రకటించారు. అసలు సభలో ముఖ్యమంత్రి తప్పుడు ప్రకటనలు ఎలా చేస్తారని ఎమ్మెల్యే సత్యప్రసాద్ ప్రశ్నించారు. రాష్ట్రంలోనే కాదు అసెంబ్లీలోనూ నియంత పరిపాలన తలపిస్తోందని టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. జాగీర్లాగా నియంత పరిపాలన ఉంటుందో ఆ విధంగా సభలు నడిపించడం డెమోక్రటిక్ సభలు నడిపించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఏదైతే జంగారెడ్డిగూడెంలో 26 మంది పేదలు వాళ్ళ ప్రాణాలు కోల్పోతే కల్తీ సారా తాగి దాని మీద డిస్కషన్ పెట్టాలా, ఒక చర్చ పెట్టాలా, దాని తర్వాత వాళ్ళ కుటుంబాలకు ఆదుకోవాలా, ఎక్స్గ్రెషన్ ఇవ్వాలా, అన్నిటికంటే ముఖ్యంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్తో ముందుకెళ్తా ఉంటే నిన్న మా సభ్యులను ఐదుగురిని ఏం కారణం లేకుండా సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఈ సహజ మరణాలు అని చెప్పి ఒక జోక్ వేశారు కాబట్టి దాని మీద మేము స్ట్రిక్ట్ గా మేము కంపల్సరీగా మేము చర్చ జరగాలని చెప్పి చెప్పాం. మరి ఈ రోజు కౌన్సిల్లో మాట్లాడుతూ బొత్స కూడా అది ముఖ్యమంత్రి గారి ఒక పర్సనల్ ఎజెండా, వారి యొక్క పర్సనల్ అభిప్రాయం అని చెప్పాడు. అంటే వీరి అభిప్రాయం వేరేగా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మేము ఎంత చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ కాకుండా సహజ మరణాలు అని ఒక మాటతో పక్క పట్టించడానికి ముఖ్యమంత్రి కానీ గవర్నమెంట్ కానీ చూస్తూ ఉంది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే నాటుసారా అన్నది ఒక్క ప్రాంతానికి కాదు, మొత్తం రాష్ట్రం అంతటా కూడా పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. అందులో ఎంతోమంది పేద ప్రజలు బలైపోతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏది కావాలంటే ఎలా నచ్చితే అలాగ సభ నడుపుకోవచ్చు, వాళ్ళ సొంత ఆఫీస్ లాగా సభని నడుపుతూ ఉన్నారు. ఇది ఎంతో కాలం ఇది సాగదు. ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తగిన శాస్త్రి తగిన బుద్ధి ఏదో రోజు మీకు వస్తుంది. ఈ ప్రభుత్వం